ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి బాగా స్పష్టంగా పోయినాయి. మేము కూడా బాగా చెప్పగలిగినాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్భక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది. సో మెనీ బ్లండర్స్. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు సహజంగా ఏం చేయాలా, గత ప్రభుత్వం ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా పనితనాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి. ఇది సహజంగా ఎక్కడైనా మనకు కనిపించేది, వేరే దేశాలలో కావచ్చు, ఈవెన్ మన స్టేట్లో కావచ్చు, ప్రభుత్వాలు మారినప్పుడు జరగవలసినటువంటి సహజమైన పద్ధతి. అందుకు భిన్నంగా అసహజమైన పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ఫార్మేషన్ ఏంది, ఏ విషయంలో వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు, రైతుల విషయంలో కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, పవర్ సెక్టర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అనేక ముఖ్య విషయాలు పక్కకు పెట్టి వాళ్ళు చాలా సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేసినారు. ఈవెన్ శాసనసభ వేదికల మీద కూడా చాలా ఘోరమైనటువంటి చిలిపి ప్రయత్నాలు చేసినారు. శ్వేతపత్రాలు విడుదల చేయటం, దాని మీద ఏదో చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం, మాట్లాడకూడని భాషలో మాట్లాడడం, ఒక అక్కసును వెలుగక్కడం, ప్రతిపక్షాన్ని దెబ్బతీయగలతమేమైనటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి, రాష్ట్రం యొక్క పురోగమనం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు. ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతూ ఉంది. వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళని కాటేయబోతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెల్లువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం, దానిలో డౌట్ కూడా అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో, ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతో స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం అధికారంలో ఉండే పార్టీ, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత అభాస పాలైనరో, 3 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం అది, ఒకటి కాదు, ఒక అసెంబ్లీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, 3 పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళు కనీసం 2-3 వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన వాళ్ళ అగ్రనాయకుడు ఆ బస్సులోనే కూర్చోవడం, ముఖ్యమంత్రి బయటకు వచ్చి బతిమాలుకోవడం, వచ్చిన డీసీఎం దించి తొందర స్టేడియంలో బొమ్మని చెప్పడం, ఇది స్పష్టమైన సంకేతం. కనీసం వాళ్ళ అగ్రనాయకుడు వచ్చినప్పుడు సభలు పెట్టలేకపోవడం, ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ఇబ్బడి ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు. అంటే వాళ్ళ కార్యకర్తలలో కానీ, వాళ్ళ నాయకుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నప్పుడున్న ఆ చొరవ, ఆ జోష్ కురవడింది. అట్లాగే ప్రజాస్పందన శూన్యంగా కనపడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తదనంతరం అన్నిటిని మించి నాకు వ్యక్తిగతంగా, ప్రజలకు కూడా, రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే, ప్రభుత్వం రాకడ రాకడి ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు, చెయ్యరు. రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు. రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పడు ఏ దేశంలో కూడా. ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది, రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బకొడుతుంది. స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండొచ్చు, అప్పటికప్పుడేదో చిల్లర చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి, వాళ్ళకు వాళ్ళు అనుకోవడానికి, సంతోషపడడానికి తాత్కాలికంగా ఆ నిమిషానికి ఉపయోగపడచ్చు, కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలుగక్కడానికి ఉపయోగపడచ్చు, కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి. నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి. ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో.
డ్యూరింగ్ ద రిజైమ్ ఆఫ్ బీఆర్ఎస్ ఐ ప్రూవ్డ్ ఇట్ ధనిక రాష్ట్రం అని చెప్తూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి తప్పుడు అన్ని తప్పుడు అంకెలు తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏమి చేయలేదు. అట్లనే ఈ ప్రభుత్వం ఏర్పడకముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి. మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను. నేనే స్వయంగా శాసించిన, మీరందరూ కూడా సాక్షులు దానికి, మీరే పేపర్లలో కూడా రాశారు. నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు. చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు, ఎవరు ప్రారంభించినారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు, ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం అని చెప్పినారు. నేను వాళ్ళని ఒకటే మాట అడిగిన, ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం, ఇది బాగా జరుగుతుంది సార్, ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను, మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పథకాన్ని ఇంకా షార్పెన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం, ఆ డబ్బు తీసుకోండి, కార్యక్రమం పేరు కూడా మార్చద్దు, అట్లే పెట్టమని చెప్పినాం. అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూ ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు, అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు. ఫీజు రియంబర్స్మెంట్ సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో, మంచి కార్యక్రమం సార్, బాగా జరుగుతుంది, కాకపోతే కొన్ని అవకతవకలు ఉన్నాయి, వాటిని సరిదిద్దాలి, ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు. నేను స్పష్టంగా చెప్పిన, నిలిపద్దు, విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి, సర్టిఫికెట్లు ఇవ్వరు, ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో, కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలిపద్దండి, మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలిపద్దని చెప్పినాం. అంత ఔన్నత్యం ఉండానండి, మినిమం ఉండాలి ఆ కట్టసి ఆ మర్యాద.